हेलो एवरीवन, वेलकम टू जयश्री होम बू फ्रेंड्स। ई रोज मन चैनल्लो बेकरी स्टाइल वेज बर्गर एला चेयालो चूपिंचबोतुन्नानु। चाला मंदी पिल्ललु वेज बर्गर अनि अडुगुतू उंटारु कदा, अला अडिगिनप्पुडु ओक्कसारी ई विधंगा ट्राई चेयंडि, चाला टेस्टीगा उंटुंदि। इंका लेट चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदाम चूसेयंडि। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు బీన్స్ ను వేసుకోవాలి। కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు క్యారెట్ ని తురుముకొని వేసుకోవాలి। ఈ రెండిటిని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో తగినంత salt వేసుకోవాలి। అలాగే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మీడియం సైజ్ బంగాళ దుంపను ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి। వేసుకొని మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఇది మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రంబ్స్ పౌడర్ ఉంటుంది కదా, బ్రెడ్స్ ని పౌడర్ కింద చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్। ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి। ఈ బ్రెడ్ క్రంబ్స్ పౌడర్ వేసుకోవడం వల్ల ప్యాటీస్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి। చూసారా, ఈ విధంగా 2 బాల్స్ కింద చేసుకొని ఇలా ప్యాటీస్ లా ఒత్తుకోవాలి। చూసారా, ఈ విధంగా వస్తాయి ప్యాటీస్। ఈ విధంగా 2 ప్యాటీస్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ లిక్విడ్ లా చేసుకోవాలి। నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి। చూసారా, ఈ విధంగా ఉండాలి లిక్విడ్ లాగా। ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్యాటీస్ ఉన్నాయి కదా, అవి ఇందులో ఒకసారి డిప్ చేసుకోవాలి। ఎక్కువసేపు ఉంచకూడదు, ఒకసారి తిప్పి తీసేయడమే। ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో ఇలాగా కోట్ చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా కోట్ చేసుకొని 2 ప్యాటీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ప్యాటీస్ ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇవి బర్గర్ బన్స్ అని మనకి బేకరీస్ లో దొరుకుతాయి, అలాగే ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతాయి। ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా చాక్ తో కట్ చేసుకోవాలి। ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని బర్గర్ బన్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి। బటర్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా। ఈ బటర్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బర్గర్ బన్స్ ఉన్నాయి కదా, వాటిని మధ్యలోకి పెట్టుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి।
ఎక్కువసేపు ఉండకూడదు, ఒక 1 మినిట్ అంతే. చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగతా బ్రెడ్స్ని కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాటీస్ డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ప్యాటీస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూసారా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మరొక వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కాల్చుకున్న బర్గర్ బన్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని ఇందులో టమాటా కెచప్ వేసుకోవాలి. బన్ మీద, ఒక్కొక్క బన్ మీద 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. చూసారా ఈ విధంగా 2 బన్స్కి అప్లై చేసిన తర్వాత, ఇది మైనీస్ అని ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, దీన్ని తీసుకొని మిగతా 2 బ్రెడ్స్ మీద అప్లై చేయాలి. ఇప్పుడు దీని మీద క్యాబేజీ లేయర్ని ఇలా పెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా దీని ప్లేస్లో ఐస్బర్గ్ లెటర్ అని ఉంటుంది, అది క్యాబేజ్ జాతికి చెందిందే, దాన్ని పెడతారు. మన దగ్గర అవి ఉండవు కాబట్టి ఇలా క్యాబేజీని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న ప్యాటీస్ని కూడా పెట్టుకొని, ఇవి చీజ్ లేయర్స్. చీజ్ లేయర్స్ని ఒక్కొక్కటిగా దాని మీద పెట్టుకోండి. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి చీజ్ లేయర్స్. ఇప్పుడు దీని మీద ఆనియన్స్ని కూడా పెట్టుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ని పెడుతున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని. దీని మీద టొమాటోని కూడా పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని. చూసారా ఈ విధంగా రింగ్స్లా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, అది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని మీద కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే దీని మీద మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా 2 బన్స్ మీద ఇలా వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనం ముందుగా మైనీస్ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బన్ని ఈ విధంగా పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బర్గర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.